నమస్కారం, న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈరోజు క్రీడా వార్తలు వచ్చేసరికి ప్రపంచకప్ లో పాకిస్తాన్ పై భారత్ మరోసారి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వరల్డ్ కప్ లో పాక్ తో ఆడిన 7 సార్లు విజయం సాధించిన టీమిండియా 8వ మ్యాచ్లోనూ గెలుపొంది ఆ రికార్డు పదిలం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా చిరకాల ప్రత్యర్థితో జరిగిన మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బంతితో అదరగొట్టి పాకిస్తాన్ ని 191 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా బ్యాటింగ్ లోనే సత్తా చాటింది. పాక్ నిర్దేశం 192 పరుగుల లక్ష్యాన్ని 30.3 ఓవర్లలోనే ఛేదించి ఈ ప్రపంచ కప్ లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ 86 పరుగులతో మరోసారి భారీ ఇన్నింగ్స్ తో అలరించారు. శ్రేయస్ అయ్యర్ 53 పరుగులతో అర్ధశతకం చేయగా కేఎల్ రాహుల్ 19 పరుగులతో నాట్అవుట్ గా నిలిచారు. ఇక శుభ్మన్ గిల్, కోహ్లీ వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ 191 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో బాబర్ అజమ్ 50 పరుగులతో అర్ధశతకం సాధించగా మహమ్మద్ రిజ్వాన్ 49 పరుగులు, ఇమామ్ ఉల్ హక్ 36 పరుగులతో రాణించారు. ఒక దశలో 29.3 ఓవర్లకు 154కి 2 వికెట్ల స్కోర్తో మెరుగైన స్థితిలో నిలిచిన పాక్ 42.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. కేవలం 37 పరుగుల వ్యవధిలో చివరి 8 వికెట్లను భారత బౌలర్లు పడగొట్టారు. బుమ్రా, సిరాజ్, కులదీప్ యాదవ్, హార్దిక్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు పడగొట్టారు.